ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఉంది. మరోవైపు కేంద్రం నుండి తగిన మద్దతు లేకపోవడంతో ఆర్థిక లోటు కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందా? లోటు బడ్జెట్లో హామీలకు విశ్వసనీయత ఎంత? రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు, కేంద్రం వైఖరి తదితర అంశాలపై ఏపీ 24/7 గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి విశ్లేషణ రవికిరణంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో రాజధాని వికేంద్రీకరణ దగ్గర నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఐటీ దాడులు, రకరకాలైనటువంటి రాజకీయ అంశాలు వేడెక్కిస్తున్న తరుణంలో, శాసనమండలి రద్దుకు సంబంధించి కూడా ఇంకా ఒక కొలిక్కిరాని తరుణంలో బడ్జెట్ సమావేశాలు ముందుకు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 31 మార్చి లోపల ఆ తతంగం పూర్తి కావాలి. కానీ ప్రభుత్వము, ఆర్థిక పరిస్థితి, రాజకీయపరమైనటువంటి ఈ రకరకాలైన మదనాలు ఇవన్నీ కూడా ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్టుగా లేవు. 40,000 కోట్ల లోటు ఉన్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి కూడా ఎలాంటి హామీలు రానప్పుడు బడ్జెట్లో ఎంత పెద్ద కేటాయింపులు చేసినా వాటి విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకం అవుతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే మార్చి చివరి నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి కావాలనే వైఖరి కూడా ప్రభుత్వం తీసుకుంది. ఇన్ని మలగుళ్ళల మధ్య, ఇన్ని చిక్కుముడుల మధ్య మార్చి 27న శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తామని చెప్పి నిన్న మంత్రివర్గంలో నిర్ణయిస్తున్నారు. అయితే 4 రోజులే ఈ సమావేశాలు జరుగుతాయి. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టి ప్రస్తుతానికి కావాల్సిన పద్దులు అవన్నీ కూడా తీసుకోవాలి. పూర్తి స్థాయి బడ్జెట్ జూన్లో ప్రవేశపెట్టాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనగా చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ జాతీయంగా లేకపోతే రాష్ట్రంలోనూ లేకపోతే రాజకీయ పరంగా ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా గమనంలో పెట్టుకొని ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి ఈ బడ్జెట్ చాలా కీలకమైనది కదా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టదగిన మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఇప్పుడు ఓట్ అండ్ అకౌంట్ పెట్టడం అంటే మళ్ళీ ఇంకో కొంతకాలం మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ లోపల ఎన్నికలు తరుముకొస్తాయి, రాజధాని వికేంద్రీకరణ ఉగాది నాటికి మార్చేస్తామంటున్న పరిస్థితి ఏమవుతుంది? ఉగాది నాడు 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నప్పుడు ఆ ఇస్తామనే ఇళ్ల స్థలాలు పేదల నుంచి తీసుకున్నవేంటి, తీసుకోవడం ఏంటి అనే దాని మీద హైకోర్టు కూడా స్పందించింది. కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి రాసినటువంటి ఒక లేఖను తీసుకొని ఆయన చీఫ్ జస్టిస్కు రాస్తే హైకోర్టు బెంచ్ దీన్ని ప్రశ్నించింది. పేదల దగ్గర తీసుకొని పేదలకు ఇవ్వటం ఏంటని తొందరలోనే అమరావతి భూముల సమస్యతో పాటు దీన్ని కూడా చర్చిస్తామని చెప్పి కోర్టు చెప్పింది. ఇవన్నీ కూడా అసెంబ్లీ సమావేశాలను కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రత్యక్షంగా ప్రభావితం చేయకపోయినా సరే రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, విధానపరంగా కానీ ఒక తీవ్రమైనటువంటి చర్చనీయాంశాలుగా మారే అవకాశం ఉంది. రేపటికి అమరావతి ఆందోళన 80వ రోజు కూడా చేరుతోంది. ఈ సమయంలో దీన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో వేశామని అది ఒకవైపు నడుస్తుంది. కాబట్టి ఈ మార్చి 27 నుంచి 4 రోజులు జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకు రాగలుగుతుంది, ఏ అంశాలు ప్రతిపాదించి ఆ తర్వాత ఏ వాయిదా వేస్తుందన్నది చాలా కీలకమైన అంశంగా మారనుంది. కేంద్రం నుంచి మటుకు నిన్న కూడా ప్రత్యేక హోదా లేదని, కొన్ని పథకాలు ఆంధ్రప్రదేశ్కు పేరు లేదని, భాగం లేదని ఇవన్నీ కూడా చెప్తున్నారు. చాలా తమాషగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వైసీపీ మంత్రులు లేఖలు రాస్తున్నారు, మీరు మా సమస్యల మీద దృష్టి పెట్టండి అని. గతంలో వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉండగా వాళ్ళిద్దరు ఒక జట్టుగా ఉన్నారు, పరస్పర పొగడ్తలతో మునిగి తేలుతున్నారన్నది మాలాంటి వాళ్ళని వ్యాఖ్యానించాము, వైసీపీ కూడా చెప్తూ ఉండేది. వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి, రాజ్యాంగ పదవి కాబట్టి నేనేమి విషయాలు మాట్లాడలేను, మాట్లాడకూడదు అంటూనే అప్పుడప్పుడు ఆయన పోలవరం మీద పిలిపించుకొని మాట్లాడారని, హైవేల గురించి చర్చించారని ఏవో కథనాలు వస్తుంటాయి. ఇటీవల కూడా పంచాయతీరాజు కొన్ని అంశాల మీద అలాంటి కథనాలు వచ్చేసరికి దాన్ని ఆధారం చేసుకొని రాష్ట్ర మంత్రులు వెంకయ్య నాయుడు గారికి లేఖ రాశారు. ఈ లేఖలు రెండు వైపులా 11 అస్త్రాలు లాంటివి. మొదటిదేమో మీరు సమీక్ష చేశారని తెలిసింది, మీరు పట్టించుకుంటున్నందుకు చాలా సంతోషం, మీరు మాకు వచ్చే నిధులు వచ్చేట్టు చేయండి అని. అంటే ఒకటి, మీరు మా వ్యవహారాల్లో మీద శ్రద్ధ పెడుతున్నారు, తలదూరుస్తున్నారు అనేది ఒకటి. రెండవది, అదేదో మాకు నిధులు వచ్చేటట్టుగా చేస్తే సరిపోతుంది కదా,
అని ఒక విధంగా భారం బాధ్యత పెడుతున్న పరిస్థితి కూడా. అయితే వెంకయ్య నాయుడు గారు ఉండగానే ప్రత్యేక హోదా నిరాకరించబడింది, ఆయనే లేవనెత్తాడని చెప్పినటువంటిది. రెండవది, ఆయన రాజ్యసభ చైర్మన్గా కూర్చోనే చాలాసార్లు చర్చ కూడా చేయలేని పరిస్థితి కూడా వచ్చింది. అందువల్ల ఇక్కడ రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ కొన్ని సంకేతాలు ఇవ్వడం తప్ప ఈ లేఖల వల్ల, ఉపరాష్ట్రపతి వల్ల రాష్ట్రానికి ఏదో ఒరిగిపోతుందని మనం ఆశించలేము. ఆర్థిక మంత్రికి 15వ ఆర్థిక సంఘం చైర్మన్కు, నీతి ఆయోగ్ సీఈఓకు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చి వచ్చినటువంటి వినతి పత్రాలకు కూడా ఇంతవరకు అతిగతి లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాల్లో పెట్టే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఒక తప్పనిసరి తతంగంగా చాలా పరిమితమైన వ్యవహారంగా ఉండబోతుంది. ఈ 4 రోజుల శాసనసభ సమావేశాలు కూడా సమగ్రంగా అంశాలు లేవనెత్తడానికి కానీ, లోతుగా చర్చించడానికి కానీ దారితీస్తాయి అని మనం ఎంతమాత్రం ఆశించలేము. పైగా నిరసనలు, వాయిదాలు, స్తంభనలు, ఉద్రిక్తతలు ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే ఈ సమావేశాలు కూడా గతంలోలాగే చాలా, ఒక విధంగా చెప్పాలంటే వేడివేడిగా జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎంత ఎక్కువగా ఉంది అంటే, శాసనసభలో నియమించిన మార్షల్స్ను, వాళ్ళని పోలీస్ శాఖ నుంచి ఇంకో దగ్గర నుంచే తీసుకుంటారు. ఆ మార్షల్స్ను ముఖ్యమైనటువంటి పై స్థాయి నిపుణులైనటువంటి బలగాల నుంచి, ఆ మార్షల్స్ తెలుగుదేశం హయాంలో నియమించబడిన వాళ్ళు, వాళ్ళు సరిగ్గా ఇంకా జరగడం లేదు, చాలా కాలంగా వాళ్ళని మార్చలేదు, ఇప్పుడు మార్షల్స్ కూడా మారుస్తున్నారు అని సమాచారం. అంటే మార్షల్స్ని ఎందుకు మారుస్తారు, మార్షల్స్ అవసరం ఎప్పుడు వస్తుంది సభలో, మార్షల్స్ గురించి ముందస్తుగానే ఆలోచించే పరిస్థితి ఎక్కడొస్తుందంటే, ఒకటి 27 నుంచి జరిగే ఈ శాసనసభ సమావేశం అన్నది ఒక రాజకీయ రణరంగంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది తప్ప, దాని నుంచి పెద్ద సానుకూలమైన సమగ్రమైన ఫలితాలు, పురోగమనం మనం ఆశించలేము. రెండవది, అప్పటి వరకు కూడా రాజధానిలో ఆందోళనను, అమరావతి ఆందోళనను కొనసాగించడం ద్వారా ఆ సభల సమయంలో కొంత ఉద్రిక్తత పెంచి కొంత కేంద్రీకరణ పొందడానికి కూడా ప్రతిపక్షం తెలుగుదేశం ప్రయత్నం చేయవచ్చు. అందుకనే మనం చాలా జాగ్రత్తగాను నిశితంగాను చూడాల్సి ఉంటుంది ఈ సమావేశాలు ఎలా మరలుతాయని. ఏదైనా విభజిత రాష్ట్రానికి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పేరుతో మరొకసారి అనామతు పద్ధుల్లోకే నెట్టేస్తే మటుకు న్యాయం జరగదు. కేంద్రం ఈ లోపలే స్పందించి నిధులు విడుదల చేయడం కానీ, రాష్ట్రం కూడా ఉన్న నిధులతో ఒక సమగ్రమైన, ఒక సక్రమమైన ప్రణాళికను, ఒక ఆచరణను సిద్ధం చేసుకోవడం కానీ జరిగితేనే ఈ సమావేశాలు సార్థకమవుతాయి. లేకపోతే అవి ఒక రాజ్యాంగపరమైన తంతుగా, రాజకీయ ప్రహసనంగా మిగిలిపోతాయి. Let's take a short break in Ravi Kiranam.